हरिः ओम तत्सत् सर्वेभ्यो नमो नमः नमस्ते गुरुगारु जय श्री राम जय श्री राम ఈ రోజు మన పత్రికగారు ఒక కొత్త వాదనతో ఆయన ఈ విగ్రహారాధన తప్ప నిరూపిస్తూ ఉన్నారు ఆల్్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పాము కానీ మళ్ళీ 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 చెబుతూనే ఉండాలి బుద్ధి వచ్చే వరకు అలా చెబుతూనే ఉన్నాం ఆయన దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః లేదా సదాశివః అనే శ్లోకం తీసుకొచ్చి చూపించి మీరు ఇంకా దేవాలయాలకు వెళ్ళకూడదు విగ్రహారాధన చేయకూడదు అని చెప్తున్నాడు విన్నాం సార్ అదంతా ఆయన ఏం చెప్తున్నాడు అసలు భలే కోపం సార్ ఇతనికి పిచ్చి కోపం ఇతనికి చాలా కోపం గట్టిగా ఆయన ఎటారుస్తున్నాడు చూడండి దేవుడు దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతనః అని ఆదిశంకరులు వారు చెప్పినా మనకి ఇంకా బుద్ధి రాలేదా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని ఆదిశంకరాచార్యులు చెప్పినా మనకి బుద్ధి రాలేదా అంటున్నాడు అలా చెప్పిన ఆదిశంకరాచార్యులు ఏం చేశారు భారతదేశంలో నాలుగు మఠాలు స్థాపించారు సార్ ఈ నాలుగు మఠాల్లో ఆదిశంకరాచార్యులు ప్రారంభించిన ఆచారం ఏమిటంటే ఈ నాలుగు మఠాల్లో ప్రతిరోజు కూడా చంద్రమౌళీశ్వర స్వామికి మరియు శారదామాతకి నిత్య పూజలు జరుగుతాయి మరి ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం చెప్పిన తర్వాత కూడా తమ ఆయన కట్టించిన మఠాల్లో నిత్యము విగ్రహారాధన మరియు ఈ దైవ పూజలు ఇవన్నీ ఎందుకు చేపించినట్టు కేవలం ధ్యానం చేసుకుంటారా మీరు అసలు ఇంక దేవుళ్ళని పూజించకూడదని ఎందుకు చెప్పలేదు తర్వాత ఆదిశంకరాచార్యులు ప్రతి దేవుడి మీద స్తోత్రాలు రాశారు శివుడు విష్ణువు అమ్మవారు అందరి మీద రాశారు మరి ఇంత జ్ఞానం కలిగిన శంకరాచార్యులు ఎందుకు రాసినట్టు అంటే ఈయన యోగి కదా పరమహంస మనస్తత్వం ఉంది కాబట్టి హంస ఏం చేస్తుంది పాలు నీళ్ళు కలిపితే పాలు మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఈయనకి కావాల్సింది ఎన్నుకుంటాడు అనమాట అట్లా చూద్దాం ఇంకా అంటే అంటే దాంట్లో అంతరార్థం ఏదో ఉంది ఈయనకి ఇక్కడ ధ్యానం చేయించడానికి మిగతా ఎలా అవాయిడ్ చేయాలని ఆయన కావాల్సింది తీసుకొని వాళ్ళ బుర్రలోకి ఎక్కిచ్చేస్తాడు అది జరుగుతూ ఉండేది నిజం నిజం సార్ అంతరార్థం ఉంది వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు ఈ విధంగా చెప్పాడంటే వాళ్ళ ధ్యాస దాని మీద పోతుంది అరే శంకరాచార్యులు మఠాలు కూడా స్థాపించాడు కదా వేరే స్తోత్రాలు కూడా రాశాడు కదా పూజలు కూడా చేయమన్నాడు కదా అని సాక్ రాదు వాళ్ళకి చెప్పారు శంకరాచార్య చెప్పింది చెప్పాడు చెప్పేది చెప్పింది చెప్పాడని సంకల్ప గుద్దుకుంటారు అది జరుగుతూ లేదా అవునవును చూద్దాం మనం చాలా బుద్ధిమంతం అనుకుంటాం కానీ బుద్ధి లేని వాళ్ళని మనకు తెలియదు అంటే హిందువులంతా బుద్ధి లేని వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు అని డైరెక్ట్ గా అంటున్నాడు దేహమే దేవాలయము ఆ విధంగా అనడం వల్ల ఉన్న ఈయన శిష్యుల్లో ఒక హిందుత్వం అంటే ఒక ఏకభావం కలిగించాలి ఏకభావం కలిగి ధ్యానం చేసే వాళ్ళు మేము మాత్రమే పవిత్రమైన వాళ్ళు మేమే సరైన మార్గం అవుతున్నారు మిగతా వాళ్ళంతా మూర్ఖులు మూఢత్వము పూజ చేసే వాళ్ళంతా మన తర్వాత నేను చెప్పేసి ఒక ఏకభావం కలగల వాళ్ళ ఒక వర్గం రెండు వర్గాలుగా విడిపోవాలి అది అది ఆయన యొక్క ఉద్దేశం భలే సూపర్ గా చెప్పారు సార్ ఆత్మే పరబ్రహ్మము ఇంకెక్కడ ఎవరిని పూజిస్తున్నాం ఒక శిలను చూసి శివుడు అనుకుని పూజించాట శివుడు శిల కాదోయ్ అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమి ధైర్యం ఈ ఇనాయత్ ఖాన్ అనే ఈ గడ్డం ముస్లిం బాబాకి ఒక శిలను చూసి శివుడని పూజిస్తున్నారు మీరు మూర్ఖులు అజ్ఞానులు అంటున్నాడు ఆత్మే పరబ్రహ్మము దేహమే దేవాలయము ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు గుళ్ళకి వెళ్ళడం ఏంటి పూజలు చేయడం ఏంటి అని హిందువుల్ని నోటుకు వచ్చినట్టు తిట్టిపారేస్తున్నాడు మీరు మూర్ఖులని అవును మన కొంతమంది మన ఊర్లో మనతో ఏం వాదిస్తారంటే ఆయన ఎక్కడ చెప్పాడు పూజ చేయకూడదు ఎక్కడ చెప్పాడు ఎక్కడ చెప్పాడు అని అంటారు అందుకే వీడియో ప్లే చేస్తాం కనువిప్పు కలవాలి అందరికి అవును అవునవును ఎందుకంటే ప్రతి మతంలోనూ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకొని విమర్శిస్తే అందుకే వాళ్ళు
ఎవరే కానీ విమర్శించుకోకుండా వాళ్ళు కట్టుదిట్టు ఏర్పాటు చేస్తున్నారు మిగతా పాఠశాల మతాలలో. మన వల్ల అట్లా కాదు కదా, ఇట్లా విమర్శించే వాళ్ళు వెంట ఇంకా జైకొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు అది వచ్చింది కదా. ఎందుకంటే కొత్తనం కావాలా, పాత రోత కొత్త వింత, ఎప్పుడు కూడా పాతలో ఎంత మంచితనం ఉన్నా కూడా అది నచ్చదు అనమాట, కొత్త కావాలి వీళ్ళకి. కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు, మనము ఊరికనే ఉంటే చూస్తూ వికలిస్తూ ఉంటారు, మన వాళ్ళు చెప్పట్టు కొడతారు కూడా ఇంకా దానికి. అవును సార్, ఇంకా విన్నాను. మనలోని శివుడు ఉన్నాడు అంటే మనకి మూడో కన్ను, శివుడు అంటే మూడో కన్ను. శివుడు అంటే మూడో కన్ను అంట, ఏమి ఎక్కడ నేర్చుకున్నావా నాయన? నువ్వు నీ శాస్త్రాలు నీ పాండిత్యం చూస్తే మాకు నవ్వు వస్తుంది. నీకు పొట్ట పొడిస్తే ఒక సంస్కృతం ముక్క రాదు. నీకెందుకయ్యా ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఈ నువ్వు నిన్ను గురువుగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళంత దురదృష్టవంతులు లేరు. ఇంకా శివుడు అంటే మూడో కన్ను అన్నా. శివ అనే శబ్దానికి అది అర్థం తెలిస్తే కదా, శివ ఎప్పుడైనా పురాణాలు చదివేడిస్తే కదా ఏమని తెలిసే దానికి. ఎప్పుడు ఆయన మిగతా ఒక్క మార్గం పట్టిస్తారు, మిగతా వాళ్ళు కూడా చదవద్దు అంటారు, ధ్యాన ఓటు చేసుకోండి, మిగతా వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు మీకు అని అంటాడు. అవును, భగవద్గీత కూడా చదవద్దని చెప్తాడు ఆయన. ఇంకేమంటే డైరెక్ట్ చెప్పలేక ఊరుకున్నాడు అంతే. చదవండి అంటాడు ఎందుకంటే అక్కడక్కడ రకరకాలుగా మాట్లాడతాడు, నోటికి ఎట్ట తిరిగితే అట్లా మాట్లాడతాడు సార్. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, నువ్వు ఆ నాలుగు ఎట్ట తిరిగితే అట్లా మాట్లాడినా. ఒకసారి చదవండి అంటాడు, ఒకసారి చదవద్దు అంటాడు. ఒక సిద్ధాంతం అంటూ లేదనమాట. లేదు, నాలుగు ఎలా తిరిగితే అలా మాట్లాడు. శివుడు అంటే ఒక మూడో కన్ను అని అజ్ఞానం అంతా బయటపడిందిలే. కానీ ఇంకా మనుషులు ఎవరంటే ఆ వాల్మీకి వెలవేశుడు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి చెప్పలు వాళ్ళిద్దరికి చెప్పలు కొడతాం, రాముడికి కృష్ణుడికే కాదు. ఓహో, రాముడు కృష్ణుడు డమ్మీలు అంట, వాళ్ళు ఉత్తవాళ్ళు అంట. ఆ భాగవతం రాసిన వ్యాస మహర్షి, రామాయణం రాసిన వాల్మీకి మహర్షి గొప్ప వాళ్ళు అంట, వాళ్ళకి చెప్పట్లు కొట్టాలంట. వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే, వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే పనికి వాళ్ళు, వాళ్ళు వాళ్ళు రాసేవారు పనికి వాళ్ళు ఏ వ్యక్తుల గురించి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు గొప్ప వాళ్ళు ఏదైతే తీసుకుంటారో గొప్ప వస్తువునే తీసుకుంటారు, గొప్ప వ్యక్తుల గురించి రాస్తారు, పనికి వాళ్ళ వ్యక్తి గురించి ఎందుకు రాస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఇద్దరికి? సూపర్, భలే చెప్పారు. రాసేవాళ్ళు గొప్ప వాళ్ళు అయితే గొప్ప వ్యక్తుల గురించి రాస్తారు. ఇంకోటి అజయ్ గారు, ఈయనకి విపరీతమైన కోపం, చాలా మంది చెప్తారు ఈయనకి అసలు ఎదుటి వ్యక్తి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కన్నా తిక్కలేస్తారు, ఈయనకి అసలు సమాధానం చెప్పడంట. మరి ఈయన ఒక చోట మీరు ఇంతకుముందు నా అక్కడ చూపించాడు, ఒక 200 పూర్వజన్మలో ఇంత గత జన్మలో 200 సంవత్సరాలు తపస్సు చేస్తాడు అని చెప్పారు. మరి ఆ 200 సంవత్సరాల తపస్సు ఫలం ఏమైపోయింది మరి ఈయనలో? మరి అరసట్ వర్గాలు 200 సంవత్సరాలు తపస్సు చేస్తే అరసట్ వర్గాలు పోలేదా ఇంకా ఈయనకి? నిద్రపోయి ఉంటాడు, కోమాలో ఉంటాడు 200 ఈయనకే ఇంత క్రోధం ఉంది. క్రోధోద్భవతి సమ్మోహ శుద్ధి బుద్ధినాశాప్రణశతి. క్రోధం వల్ల అవివేకం కలుగును, దాని వల్ల జ్ఞాపక శక్తి నశించి చివరికి మనిషి అధోగతి చెందును అని ఉంది. ఈయన పూర్తి దానికి తార్కాణంగా నిలుస్తాడు. మరి ఈయన ఇతరులకి వారి శిష్యులకి ఏ విధంగా నేర్పిస్తాడు? మీరు కోపం ఉండకూడదని ఎలా చెప్తాడు? ఆ విధంగా చెప్పే ఒక మనస్తత్వం ఈయనకి ఎక్కడ నుంచి వస్తుంది? ఈయన ప్రశాంతత ప్రదర్శిస్తే కదా ఎందుకంటే శిష్యులకి కోపం ప్రదర్శించకూడదని చెప్పడానికి ఈయనకే విపరీతమైన కోపం ఉంది. మరి ఈయన కోపం ఉండకూడదని ఏ విధంగా చెప్తాడు? అందుకే మన పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ మార్గాల గురించి చెప్పాడు. ఫస్ట్ యమనియమాలు నేర్చుకో, తర్వాత ఈ ధ్యానం, యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన, అది 8వ తీను అది 8 డైరెక్ట్ 8వ దానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవన్నీ దాంట్లో చేసేవారు ఇంతకుముందు ఒక ఎక్కడో వీడియోలో చూశాను నేను, వీళ్ళు దాంట్లో ఉండేవాళ్ళంతా మోసం చేసేసి ఏదో ఒక సంస్థ డబ్బులు వసూలు చేసి ఇచ్చేస్తాను సరే. ఈ యమనియమాలు లేకనే ఆ విధంగా చేసింది. అది యమనియమాలు ముందు ఆయన యమనియమాలు అంటే ఏంటివి, దీన్ని అనుసరించాలా అని చెప్పేసి దాన్ని అమలులో పెట్టి ధ్యానానికి వెళ్ళించగిన అంత చక్రవాటలో ఉంటారు. మరి అది లేకుండా ఇవి చేస్తున్నారంటే అది ఏ విధంగా బాధపడతారు? బాధపడడానికి లేదు కదా. కాబట్టి వీళ్ళు చేసి, వీళ్ళ శిష్యులు చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఈయన ధ్యానం చేస్తూ ఉంటారు, చేసే పనులు చేస్తూ ఉంటారు, అది ప్రయోజనం లేని ధ్యానం అది. సరే సార్, చూద్దాం ఇంకా ఏమంటాడు చూద్దాం. చూపెట్టండి. నో రామ నో కృష్ణ, ఓన్లీ వాల్మీకి అండ్ ఓన్లీ వేదవ్యాస. నో రామ నో కృష్ణ, ఎంత ధైర్యం సార్ ఇతను చెప్తున్నాడు.
మనం పూజించుకునే దేవుళ్ళని వద్దు, తీసేయండి, వాళ్ళని తీసి పారేయండి. రాముడు వద్దు, మన కృష్ణుడు వద్దు, వాల్మీకి వ్యాసుడు కావాలండ. మరి వాల్మీకి వ్యాసుడు రాముడు కృష్ణుడు కావాలని ఎందుకు చెప్పారు సార్? ఏ చెప్తా అంటే అది వింటా ఉంటే చాలా కోపం వస్తుంది. ఏం చేయాలి పేదవాని కోపం పెద్దవాడికి చెట్టనట్లు మనము అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చెప్పకూడదు. అది ఆ తిప్పలాడి చింతేగిన ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి తరిమి కొట్టించేగిన ఇంకొకసారి ఇంకొక స్టేజ్ మీద నోరు రాకూడదు ఆ విధంగా అతనికి ఆ విధంగా మాట్లాడడానికి. అవును, ఇప్పుడు పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది హిందుత్వాన్ని అభిమానించేవాళ్ళే. 99% హిందుత్వాన్ని అభిమానించేవాళ్ళు ఉండేది అక్కడ. హిందూ దేవులకు మొక్కేవాళ్ళే, పూజలు చేసేవాళ్ళే. కానీ వాళ్ళని ఈ విధంగా ఆవులు చెప్తున్నా అంటే వాళ్ళు ఏ విధంగా జీర్ణించుకొని ఆడ కూర్చొని వినగలుగుతున్నారు అనేది నాకు అంతుపట్టని ప్రశ్న. నిజం సార్, చూద్దాం ఇంకా. వాళ్ళకి మనం చెప్పట్లు, వాల్మీకి ఒక బోయవాడు రోజు జంతువులను చంపుకు తినేవాడు, మనుషులను చంపుకు తినేవాడు. మరి ధ్యానంలో వాల్మీకి మనుషులు చంపుకొని తినేవాడు అంట. వీడికి ఎత్తుదు ఇంక నాకు మామూలుగా కోపం రావడంలే. వాల్మీకి పోయేవాడు ఏదో వేటాడాడు అంటే బానే ఉంది, కానీ మనుషులను చంపుకొని తినేవాడు అని చెప్తున్నాడు సార్ వాల్మీకి. వాల్మీకి అది శాపంతో పోయేవాడికి పుట్టింటాడు, ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినాడే. అసలు ఏదైనా సరే సార్, ఇప్పుడు ఒక వేటగాడు అంటే బానే ఉంది, మనుషులను చంపుకొని తిన్నాడు అని ఎక్కడుంది సార్ వాల్మీకి? ఎక్కడుంది? నీకు ఉండాల్సిన అవసరం ఏముంది? ఏది నేను చెప్తే అదే వేదమాడా. నా నోటి నుంచి ఏదొస్తుంది అదే వేదము. బ్రహ్మర్షి కదా నేను, బ్రహ్మర్షి నోటి నుంచి అబద్ధాలు రావు కదా. సూపర్ సూపర్. అదే జరుగుతా. జంతువులను చంపడం మానేసి మనుషులను చంపడం మానేసి ఒక వాల్మీకి ఒక మహర్షి అయ్యాడు. జంతువులను చంపడం మానేసి మనుషులను చంపడం మానేసి వాల్మీకి ఒక మహర్షి అయ్యాడు. పిరమిడ్ ధ్యానం చేశాడు వాల్మీకి అని చెప్తున్నాడు. అక్కడ కాదు, అక్కడ ఎవరైనా కామెంట్స్ ఉన్నవాడైతే లేచి గురువు గారు వాల్మీకి ఎంతమంది చెప్పాడు, ఎవరు చెప్పాడు, కొద్ది ఎక్కడ తర్కాలం ఏంటి కొద్ది చూపించాను అడిగితే వీడికి నోరు పెగలే పెగలదు ఇతనికి. మళ్ళీ అమ్మాడు మాట్లాడు. అందుకే సార్ ప్రశ్నించే మనస్తత్వం ఉండాలా? ఇప్పుడు భగవద్గీత చెప్పాడు, చెప్పినప్పుడు అర్జునుడికి సందేహం వచ్చినప్పుడు కృష్ణుని అడిగాడు ఎన్నో చోట్ల అర్జున ఉవాచన ఉంది. కానీ వీళ్ళు ఉవాచే లేదు ఎక్కడే, కానీ శిష్యులు ఉవాచలు అని చెప్పుకుంటూ పోతుంటాడు. అంతా 1 అవర్ మీటింగ్ పెట్టి 1 అవర్ చెప్పుకుంటూ పోతుంటాడు. అంతా కూడా పత్రికి ఉవాచనే, కానీ వాళ్ళ శిష్యులు ఉవాచ ఎక్కడ ఉండదు. శిష్యులు ఉవాచ అప్పుడు ఈయన నోరు బంద్ అవుతుంది అనమాట. శిష్యులు అడిగితే వాళ్ళని బండబూతులు తిడతాడు, అందుకనే ఎవరు అడగరు. మహర్షి కాలేదు ఆ బోయవాడు, మహర్షి అయినప్పుడు మనం ఎందుకు మహర్షి కాలేదు? అది పాయింట్. నేను తెలుసుకున్నాను 30 సంవత్సరాల కిందట, మరి స్వామికి తెలుసుకోవాలి కదా. ఆయన ఎంతో 30 సంవత్సరాలకి తెలుసుకున్నాడండి. ఏం తెలుసుకున్నాడు? వాల్మీకి మహర్షి మనుషులు చంపుకొని తిన్నాడని తెలుసుకున్నట్టున్నాడు. ఎవరికో కాదు, పౌరాణికులకి ఎవరికి తెలియని విషయాలు ఈయన కనిపెట్టాడు అనమాట. అవునవును. అసలు ఇప్పుడు వాల్మీకి వారిని వింటే కదా విత్తరపోతాడు. వాల్మీకి వారు చేరారు, నేనప్పుడు చేరే మనిషిని, నాకు తెలియకుండా నేను చెప్పినానండి అని వాల్మీకి వారికి నిద్ర పెట్టదుగా. అవును. కంక్లూజన్ చెప్పేయండి సార్, ఇంకా ముగించేద్దాం. ఇప్పుడు ఈ పత్రిజీ గారి దగ్గరికి పోయేవాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ధ్యానం చేపిస్తున్నాడో కరెక్టే చెయ్యండి, కరెక్టే. ఇలాంటివి మాట్లాడినప్పుడు కనీసము ఇది తప్పుగా మాట్లాడుతున్నాడు గురుగారు, మీరు ఇది ఎక్కడ ఉంది, మీరు ఈ విధంగా ఎక్కడ లేని విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అనే మనస్తత్వాన్ని అలవర్చుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం ఉండాలి. ఎవరికైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం ఉంటేనే బాగుపడతాడు. ఊరికే గొర్రెలాగా విని వచ్చి ఏమి లాభము? ధ్యానం చేపిస్తారు ఖచ్చితంగా మంచిది. ఆయన ఎవరు చేపించలేదు ధ్యానం, ఇప్పుడు ఎవరు ఇంట్లో చేసుకోవడానికి ఇది లేదు కాబట్టి అక్కడ పోయి సామూహిక ధ్యానాలు చేస్తున్నా కరెక్టే చేయని, దాని తప్పు లేదు. కానీ ఆయన ఏది చెప్తే అది గొర్రెలాగా విని, ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమంటారు, ప్రశ్నించకూడదు, దేవుని ప్రశ్నించే హక్కు మీకు లేదు, ప్రశ్నించకూడదు అంటారు. మరి మీరు అదే విధంగా ఆ గొర్రెలాగా మీరు గొర్రెలాగా క్రిస్టియన్స్ దానిలో ఉండే గొర్రెలాగా మీరు ప్రవర్తిస్తారా? మీకు స్వతంత్రం లేదా? అడగడానికి మీకు ఇది లేదా? లేకుంటే జ్ఞానం లేదా? ఎందుకు అడగకూడదు? మరి ఎవరైతే ఏం అడగచ్చు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అట్లా అంత స్థాయిలో ఉండే అతన్ని అర్జునుడు అడిగాడు కాబట్టి మనకు
సత్యం తెలిసింది. ఇప్పుడు నచికేతుడు యముని దగ్గరికి పోయినాడు, క్వశ్చన్స్ అడిగితేనే కదా ఆయన సమాధానం చెప్పింది. ఉపనిషత్తు అండి అంతే కదా, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. గురువుకి ప్రశ్న అడిగితే శిష్యుడు, శిష్యుడు ప్రశ్న అడిగితే గురువు సమాధానం చెప్తాడు, సత్యం బయటకు వస్తుంది. ఊరికే ఆయన చెప్తూ పోతే చెప్తూ పోతే ఏం లాభం చెప్పండి? మరి ఈ విధంగా మనం ప్రశ్నించే మనస్తత్వం లేకపోతే ఇటువంటి వాళ్ళు ఇంకా ఏమేమో మన గ్రంథాలు వక్రీకరిస్తూ ఉంటారు, కానీ మనం నోరు మూసుకొని వస్తూ ఉంటే కదా హిందూ మతము నాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు కూడా హిందువులే, అక్కడ ఉండేవాళ్ళేమో కమ్యూనిస్టులు కాదు, ఏమీ కాదు, ప్రతి ఒక్కరు కూడా గుడులకు పోయి పూజలు చేసేవాళ్ళే. మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఇవి మాట్లాడితే కొద్దిగా స్పందించండి. ఒకసారి ఆమె రమణ మహర్షి కోతులు అయినేస్తాము, కోతి ఎట్లా మాట్లాడదు, కోతి మళ్ళీ అప్పుడు మాట్లాడలేదు అన్నప్పుడు ఎవడైనా కానీ అక్కడ ఉన్నవాడు లేచి అడగడమో లేకుంటే ఏమన్నా అడిగింటే ఇంకోసారి ఆ విధంగా మాట్లాడు. కాబట్టి వీళ్ళు బ్రహ్మర్షులు పెట్టుకున్న స్వయం ప్రకృతి బ్రహ్మర్షులు, వీళ్ళు నిజంగా బ్రహ్మర్షులు కాదు. ఇప్పుడు కర్మచేత బ్రహ్మర్షులు అయిన వాళ్ళు అయితే ఆ విధంగా మాట్లాడరు, కర్మచేత బ్రహ్మర్షులు కాదు, వీళ్ళు స్వయం ప్రకృతి బ్రహ్మర్షులు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడతారు మీరు ఒప్పుకోకండి, ప్రశ్నించండి. అది నా సలహా. జై శ్రీరామ్. హరి ఓం.